తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని తుని పట్టణంలో గల 27వ వార్డులో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు అభ్యర్థి అయిన కాళీగట్ల వెంకట నానాజీ సతీమణి ప్రశాంతి తరఫున తుని ఎమ్మెల్యే ఆదేశానుసారం పట్టణ యువత అధ్యక్షులు ఏలూరి బాలు అధ్యక్షతన గడప గడపకి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగిందని, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 30 వార్డులలోనూ విజయం సాధిస్తామని తెలిపారు. తెలుగుదేశం వారు 2 ఎల్లో మీడియా ఛానల్స్ పెట్టుకుని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట ప్రజలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆయన మీద ఎంతో అభిమానంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, పోతుల లక్ష్మణ్, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు, నార్ల రత్నాజీ, అనిశెట్టి సూర్యచక్రరెడ్డి, షేక్ వాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 27వ వార్డులో 2వ రోజు ఎన్నికల సమర సంకారంలో పెద్దలు నాయకులు అందరితో కలిపి వార్డు కౌన్సిలర్ అభ్యర్థితో కలిపి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఇలాగే తుని పట్టణంలో ఉన్న 30 వార్డులో కూడా సమర సంకారాన్ని పూరిస్తాం. 30కి 30 వార్డులు కూడా దార్శిక రాజాగారి ఆశీస్సులతో, జగనన్న చరిష్మాతో 30 వార్డులో కూడా గట్టిగా పనిచేసి మంచి విజయాన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్రంలో గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమంజనం ఏంటో మనం చూసాం. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన 2-3 ఎల్లో ఛానల్లో మేమేదో ఊడబొడుస్తామని చెప్తున్నారు తప్ప నిజాన్ని ఎవరు కూడా దాచలేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల వాళ్ళకున్న ప్రేమని, జగన్ గారి మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఓటు రూపంలో చూపించి మున్సిపాలిటీలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించి క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.